తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు. కనుక మీరు రండి, దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నెంబర్ 9392871234. మీ అందరికి వందనాలు. కృపాస్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మా నాన్నగారైన మల్లిశెట్టి మోజెస్ గారు దైవ వర్తమానం అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలులు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ధ్యానము కొరకు లూతు గ్రంథము 2:12 చదువుకుందాము. నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తే, రూతు బోయజ్ పొలంలోనికి పనిచేయడానికి వచ్చింది. రూతు ఒక మోయాబీరాలు. ఆ రూతు మోయాబీరాలు అయితే యూదా బెత్లెహేము పరమవాడైన బోయజ్ పొలంలోనికి వచ్చింది. వచ్చినప్పుడు అక్కడ బోయజ్ మాట్లాడుతున్నాడు రూతుని. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు కరెక్ట్గా యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండడానికి నీవు ఈ స్థలానికి వచ్చావు. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు నీకు బహుమానం ఇస్తాడు అని మాట్లాడుతున్నాడు. ప్రతిఫలము బహుమానం, ప్రతిఫలము బహుమానం ఒకటి కాదా? ప్రతిఫలము వేరు, బహుమానం వేరు. ప్రతిఫలము అంటే నువ్వు చేసిన దానికి, నీ కష్టార్జితానికి నీ జీతము ప్రతిఫలము. నీవు గెలవగా వచ్చేది బహుమానం. అనగా ఈ లోకములో నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మంచి చేస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. రేపు ఆయన వచ్చేటప్పుడు 2వ రాకడలో నీ కొరకు తీసుకొచ్చేది బహుమానం. ఇక్కడ బోయజ్ అంటాడు, దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు, బహుమానం కూడా ఇస్తాడు. ఎందుకు ఈ 2 ఇస్తాడు అంటే, ఈ రూతు అన్యురాలయ్యుండి మోయాబు దేశమును విగ్రహారాధనను విడిచిపెట్టి ఈ యూదా బెత్లెహేము వచ్చింది, ప్రభువుని ఎరిగిన ప్రాంతానికి వచ్చింది. కనుక దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. విగ్రహారాధన, ఆ దేశాన్ని విడిచిపెట్టావు గనక. అంతేకాదు, ఈ పొలానికి వచ్చిన నీవు నా పనికత్వం నువ్వు చక్కగా వెంబడిస్తున్నావు. కనుక దేవుడు నీకేమిస్తాడు అంటే బహుమానం ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో పౌలు రాస్తాడు 15:58 మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో, ప్రభునందు సహోదరులారా, ప్రభునందు ప్రయాస ఎప్పుడూ కూడా వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును
ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి అంటాడు. అనగా నువ్వు దేవుడు కొరకు ఏమైతే చేస్తావో, దేవుని కొరకు ధనాన్ని వెచ్చిస్తావో, దేవుని కొరకు ఉపవాసాలు ఉంటావో, దేవుని కొరకు ఏ రీతిగా నువ్వు ప్రయాసపడినా దేవుడు నీకేమిస్తాడు అంటే ప్రతిఫలం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం ధ్యానం చేస్తుంటే బైబిల్ గ్రంథంలో దావీదు మన జ్ఞాపకం వస్తాడు. దావీదు జీవితంలో దేవుడు దావీదును భక్తిని బట్టి ఎన్నో ప్రతిఫలము, ఎంతో బహుమానం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కారణం ఏమిటి అంటే, ఒకనొక నాడు సౌలు మాట్లాడుతుంటాడు. ఏమని మాట్లాడుతుంటాడు అంటే, మొదటి సమయాలు గ్రంథము 24:17 నుండి మనం చూస్తే, యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసినావు. గనుక నీవు నాకంటే నీతిపరుడువు, ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయున. సౌలు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏమిటి ఆ మాటలు అంటే, దావీదుకి ఎన్నో సందర్భాలలో సౌలు అపకారం చేశాడు, కానీ దావీదు యొక్క వ్యక్తిత్వం ఏంటంటే అతడు అపకారికి కూడా ఉపకారం చేయగలిగిన వాడు. బోయజు రూతుకి ఏ విధంగానైతే జ్ఞాపకం చేసుకుని ఉపకారం చేస్తున్నాడో, ఎందుకంటే మోయాబీలు 10 తరాల వరకు కూడా మరి యోధా బెత్తరేహముకు రాకూడదు, అయినా గాని బోయజు రూతుని ఎలా కనికరిస్తున్నాడో, ఒక అన్య స్త్రీని, ఒక శత్రు దేశం నుండి వచ్చిన స్త్రీని ఎలా కనికరిస్తున్నాడో, అలాగే దావీదు కూడా సౌలు విషయంలో ఉపకారం కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో 3 రకాలైన మనస్తత్వాలు కలిగిన వారు కనబడుతున్నారు. ఒకరు ఉపకారం చేసేవారికి ఉపకారం చేసేవారు, రెండోది ఉపకారం చేసిన వారికి అపకారం చేసేవారు, మూడోది అపకారం చేసినా గాని ఉపకారం చేసే మనస్తత్వం కలిగిన వారు. బైబిల్లో మనం చూస్తే ఉపకారం చేసేవారికి ఉపకారం అంటే లోకస్తులు వీళ్ళు. సహజంగా మనం గనక వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, మనం భోజనానికి ఆహ్వానిస్తే వారు మనల్ని భోజనానికి ఆహ్వానిస్తారు. ఉపకారం చేసేవారికి ఉపకారం చేయడం, కానీ ఉపకారం చేసే వ్యక్తికి చాలా మంది అపకారం చేస్తూ ఉంటారు. దావీదు జీవితంలో గనక మనం బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటే సౌలు వెంటాడుతూ ఉంటాడు దావీదును చంపేయాలి అని. ఎన్నో సందర్భాలలో దావీదును చంపేయడానికి సౌలు వెంటాడుతూ ఉంటాడు, కానీ దావీదుకి ఎన్నో అవకాశాలు వచ్చినాయి సౌలుని చంపడానికి, కానీ దావీదు ఎక్కడా కూడా సౌలుని చంపడానికి ఇష్టపడలేదు. కారణం, దేవుడు నా వ్యక్తిత్వానికి, నేను చేసే మంచికి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు నాకు బహుమానం ఇస్తాడు, దేవుడు నాకు జీతం ఇచ్చేది. ఈ లోకంలో నువ్వు చేసే భక్తికి ఎవరు జీతం ఇస్తారు, ఎవరు బహుమానం ఇస్తారు? కనుక ఈ లోకంలో ఎవరో చూస్తున్నారు, ఎవరో చూడటం లేదు, కనుక మనుషులు కాదు నీకు ప్రతిఫలం ఇచ్చేది. యెహోవా సురక్షితమైన రెక్కల క్రింద ఉండడానికి నీ వచ్చావు, ఆయనే కదా నీకు బహుమానం ఇచ్చేది. ఎప్పుడు కూడా దావీదు మనసంతా కూడా అదే, దేవుడే నాకు జీతం ఇస్తాడు, దేవుడే నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఎన్నో సందర్భాలలో సౌలుకి దూరం అయిపోయి దావీదు పారిపోతున్నాడు, ఎక్కడ సౌలు నన్ను చంపేస్తాడా అని. అయితే దావీదు చంపాలి అనుకుంటే సౌలు ఎంత అసలు 6 అడుగులు ఎత్తున్న గొల్యాతును చంపగలిగిన దావీదు సౌలును చంపాలంటే ఎంత? కానీ దేవుని చేత అభిషేకించబడిన వాడి జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ అలాగుని వెళితే దేవుడు నా ప్రతిఫలాన్ని ఇవ్వడు, నాకు దేవుడు బహుమానం ఇవ్వడని దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని వాక్యానికి లోబడి దావీదు జీవిస్తూ ఉంటాడు. అయితే దావీదు ఇలాగును జీవించడం ద్వారా దావీదుని పారిపోయేలాగా చేశాడు సౌలు. తన భార్యకు దూరం అయిపోయాడు దావీదు, తన మందిరానికి దూరం అయిపోయాడు దావీదు, తన పిల్లలకు దూరం అయిపోయాడు, తన అయిన వారికి దూరం అయిపోయాడు, తన కుటుంబానికి దూరం అయిపోయాడు. 132 కీర్తన వ్రాస్తాడు, జనులను అడిగాడంట దావీదు, మీరు ఎక్కడికి వెళుతున్నారు అంటే జనులు అన్నారట, మేము ప్రార్థనా మందిరానికి వెళుతున్నామంటే నేను చాలా సంతోషించాను, నాకు ఈ యొక్క అవకాశం లేదు, మందిరానికి వెళదాము అంటే సౌలు నన్ను చంపేస్తాడేమో, ఇంటిలో ఉన్నవడు మందిరములో ఉండనివ్వడు, నన్ను సమాజంలో తిరగనివ్వడని దావీదు ఏమయ్యాడు అంటే అడవులు పాలైపోయాడు, అరణ్యానికి పారిపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, అయితే దావీదు గనక నాకు ఈ కష్టం దేనికి, గొల్యాతును ఒక రాయితో నేను చంపగలిగానే, అలాగే ఇతను కూడా ఒక రాయితోనో ఒక ఈటితోనో బళ్ళుంతో చంపాలి అంటే ఎంతసేపు, కానీ నేను అపకారం చేయకూడదు, ఆ వ్యక్తి నాకు అపకారం చేస్తున్నాడని నేను అపకారం చేయను అని అనుకుంటాడు. ఒకనొక సమయంలో దావీదు ఆ ప్రదేశంలో జీపు అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు, తిరుగుతున్నప్పుడు ఎన్గది అరణ్యంలో తిరుగుతుంటాడు. అవన్నీ కూడా దావీదు తిరిగిన స్థలాలే. యూదా దేశంలో ప్రతి స్థలములో కూడా అడవులలో కానీ కొండలలో కానీ తిరగని స్థలము లేదు దావీదు. అయితే సౌలు దావీదికి మామే అయ్యాడు, అనగా పిల్లనిచ్చిన మామే అయ్యాడు.
ఆయన అల్లుడిని చంపేయాలి అన్న ఆలోచనతో పరిగెత్తిస్తుంటే ఓ రోజున సౌలు దావీదును గాలించడానికి 3,000 మందిని తీసుకొని వెళ్తాడు. 3,000 మందిని తీసుకొని వెళ్ళినప్పుడు అయితే మొత్తం గాలిస్తారు, కానీ దావీదు ఎక్కడా కూడా దొరకడు. ఎందుకనగా దావీదుకు తెలుసు ఏ స్థలములో దాక్కుంటే సురక్షిత ఉందో, ఏ స్థలములో దాక్కోవాలో అవన్నీ కూడా ఎరిగినటువంటి వాడు దావీదు. అయితే ఒకనొక స్థలములోనట సౌలు తిరిగి 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 ఒక టైములో సంకానవర్తికి వెళ్తాడు, అనగా టాయిలెట్కి వెళ్తాడు. అక్కడ ఉండగా దావీదు చూస్తాడు సౌలుని. సౌలు చేస్తున్న అపకారానికి దావీదు కూడా అపకారం చెయ్యొచ్చు, కానీ అపకారం చేయడానికి ఇష్టపడక దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు అంటే వెనకమాలగా వెళ్ళి తన వీపు మీద ఉన్నటువంటి పై వస్త్రాన్ని కత్తిరిస్తాడు. కత్తిరించి వచ్చిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత సౌలు ఎదుటికి వచ్చి, అనగా దూరంగా ఉండి సౌలుని పిలిచి అంటాడు, కదా నాయన ఇదిగో నీ వస్త్రం, నేను చంపడానికి నీ దగ్గరికి నేను వచ్చా, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహించారు, చేతి నిండా దొరికాడు నువ్వు చంపేసేయి అని అన్నారు. అలాగే గనక నేను నిన్ను చంపేసుంటే నేను దేవుడి దృష్టిలో నేను దోషిని అయిపోయేవాడిని కాదు. నిన్ను కత్తిరించవచ్చు, నీ మెడను కత్తిరించవచ్చు, నిన్ను నేను చంపేయవచ్చు, కానీ నేను నిన్ను అలా చంపలేదు. నీ పై వస్త్రం అవునో కాదో చూడమంటే సౌలులో చాలా బాధ కలుగుద్ది, పశ్చాత్తాపం కలిగిన వాడే అంటాడు. కదా నాయనా నువ్వు చిన్నవాడివైనా గాని నిజంగా నేను చేసిన అపకారానికి నువ్వు ఉపకార బుద్ధి చూపిస్తున్నావు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, ప్రియమైన దేవుని బిడలారా. కనుక దావీదు ఎన్నో అవకాశాలు సౌలుని చంపడానికి వచ్చినాయి, కానీ అపకారం చేసేవారికి అపకారం చేయడానికి ఇష్టపడలేదు. దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే, దేవుడు నీకు బహుమానం ఈ లోకములు ఇవ్వాలి అంటే, నీకెవరైనా అపకారం కనుక చేసినట్లయితే అపకారం చేయడానికి నువ్వు సహసించొద్దు. అపకారం ఎవరైనా చేస్తే నువ్వు వాళ్ళకు ఉపకారం చేయడానికి ఇష్టపడాలి. బోయజు రూతుకి ఏ విధంగానైతే ఉపకారం చేయడానికి ఇష్టపడ్డాడో నువ్వు ఉపకారమైన బుద్ధితో ఉండాలి. కనుక లోకస్తులు ఉపకారం చేస్తే ఉపకారం చేస్తారు, నెంబర్ 1. నెంబర్ 2, ఉపకారం చేస్తే అపకారం చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరిలాగంటే దావీదు ఉపకారం చేశాడు, సౌలు అపకారం చేస్తున్నాడు. కానీ సౌలు అపకారం చేసినా గాని ఇతను ఉపకారం చేస్తున్నాడు, దేవుడు వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడు. ఒకనొక టైంలో బైబిల్లో మీరు చూస్తే మొదటి సమయాల గ్రంథము 26వ అధ్యాయంలో దావీదు మనస్తత్వం మరొకసారి మనకు రుజువు అవుతుంది. ఏమిటి అక్కడ వ్రాయబడిన మాటలు అంటే, 3,000 మందిని తీసుకుని వెళ్ళి జీపు అరణ్యంలో మొత్తాన్ని గాలి చేశాడట, దావీదుని ఈ టిప్పులో చంపేయాలి అని. అయితే అతని దగ్గర ఒక సైన్యాధిపతి ఉన్నాడు సౌలు దగ్గర, ఎవరు అంటే అబ్నేర్. ఈ అబ్నేర్ని తీసుకుని వెళ్ళి దావీదుని మొత్తానికి కూడా 3,000 మంది గాలి చేస్తారు, ఎక్కడా దొరకడు దేవుడు. అందుకే దావీదు ఒక మాట అంటాడు, నా కేడుము నీవే, నా దుర్గము నీవే, నా ఆశ్రయము నీవే. దేవుడు దావీదుకు సురక్షిత ఇస్తున్నాడు గనక శత్రువు అంత వెదికినా గాని జల్లెడుతో జల్లించేసినా గాని దావీదు సౌలు కంటిలో గాని తన సైనికులు 3,000 మంది ఆ దృష్టిలో గాని పడకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకుడు నిద్రపోడని దేవుడు మనల్ని ఆ విధంగా భద్రపరుస్తున్నాడు. తన ఎరిగిన వారిని, తనకు నమ్మకమైన వారిని, తన ఎడల భయభక్తులు కలిగిన వారికి ఆయన ఎంత భద్రత ఇస్తున్నాడో ఈ మాటల్లో మనం ధ్యానం చేయవచ్చు. 3,000 మంది వెళ్ళారట, ఆ మొత్తం అరణ్యమంతా కూడా చిన్న అరణ్యంలో గాలిచ్చారు. దావీదు ఎక్కడ దాక్కున్నాడు దాక్కున్నాడు. సౌలట గాలిచ్చి గాలిచ్చి కొండలు ఎక్కి దిగి దావీదికైతే అలవాటు ఉన్నది, కొండలు ఎక్కుతాడు దిగుతాడు, కొండ గృహంలో ఉంటాడు కనుక ఉండగలిగిన వాడు. సౌలుకి అలవాటు లేదేమో కొండలు ఎక్కి దిగి అలసిపోయి తను నిద్రపోతున్నాడట. తను నిద్రపోయేటప్పుడు 3,000 మందిని కూడా చుట్టూరు పెట్టుకున్నాడట, మీరు కాయని నన్ను, ఏ టైంలో దావీదు వస్తాడో అని భయంతో సౌలు పడుకున్నాక సౌలు దగ్గర ఉన్న సైనికులు 3,000 మంది కూడా నిద్రపోయారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. సౌలు దగ్గర అబినేరు ఉన్నాడు, అనగా కాపలా కాసేవాడు కదా. రాజు నిద్రపోతున్నా గాని కాపలా కాయాలి, కరెక్ట్ డ్యూటీ చేయాలి, కరెక్ట్ గా కాపలా గాయాలి. ఆ కాపలా కాసేవాడు కూడా నిద్రపోయాడు. ఆ మాటలు చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, 3,000 మంది నిద్రపోయారా, 3,000 మందిలో ఒక్కరు కూడా మేలుకొని ఉండలేదా, అందరికీ నిద్రపట్టేసిందా అంటే, బైబుల్ అక్కడ ఏముందంటే దేవుడు వారికి గాఢ నిద్ర కలగజేశాడట. 3,000 మంది కూడా ఒక్కళ్ళ కాకపోతే ఒక్కళ్ళు కూడా మేలుకొని ఉండలేదు. సరే వారు మేలుకొని ఉండలేదు. అబినేరు అనేవాడు రాజుకి కరెక్ట్ గా డ్యూటీ చేయాలి కదా, రాజు నిద్రపోతున్న అరణ్యంలో అది కరెక్ట్ గా ఉండాలి కదా సెక్యూరిటీ. అతను కూడా రాజు దగ్గర నిద్రపోతున్నాడట. అయితే సౌలు పడుకునేటప్పుడు తల దగ్గర ఈటు ఒకటి భూమిలో నాటారు.
రెండోది నేల బుడ్డి పెట్టుకున్నాడంట సౌలు. ఇది ఎక్కడ గమనిస్తున్నాడు? దావీదు గమనిస్తున్నాడు. సౌలుకైతే దావీదు కనబడల, సౌలు 3000 మందికి అయితే దావీదు కనబడల, దావీదు మాత్రం వీళ్ళని చూస్తున్నాడు. ఏ కంతలో దాక్కుని చూస్తున్నాడు వీళ్ళని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3000 మంది నిద్రపోయాక, సౌలు నిద్రపోయాక, సౌలు సైన్యాధిపతి అయిన అబినేరు నిద్రపోయాక, దావీదట మెల్లగా దావీ దగ్గర ముగ్గురు ఉన్నారు. అహీమేలేకు, యోవాబు, తన సహోదరుడైన అబిషై ఉన్నారు. ఎవరు వస్తారు, నేను సౌలు దగ్గరికి వెళ్తున్నాను అంటే అబిషై అన్నాడంట, యోవాబు సహోదరుడు, నేను వస్తాను మీతో కూడా అన్నాడు ధైర్యంతో. ఎందుకంటే ఒకవేళ ఎవరికన్నా గనక అలికిడై లేచారు అంటే, 3000 మంది లేచారు అంటే దావీదు పొజిషన్ ఎలా ఉంటుందో చూడండి. దావీదుని ముక్క ముక్కలు చేసేస్తారు. ఎందుకంటే గాలి చేస్తున్నారు, వాళ్ళు కూడా మెంటల్తో అన్నారు, ఎంతకాలం వీడిని ఎతకాలి, మేము ఎంతకాలం ఎతకాలి అరణ్యంలో? ఒకడి కోసం రాజ్యాన్ని వదిలేసి, ప్రజలను వదిలేసి అరణ్యంలో వెతకాలా? నేను జ్ఞాపకం చేస్తున్నా, అసలు దావీదు ఏ అన్యాయం చేశాడని మీరు వెతుకుతున్నారు అతన్ని? అతను ఎవరికన్నా అపకారం చేశాడా? దావీదు ఏం చేశాడు? ఇస్రాయేల్ దేశాన్ని రక్షించిన వాడు. అతను పట్టుకొని మీరు చంపాలి అని ఆలోచించడం అది ఎంతవరకు సబము? కనుక దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. దావీదు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నాడు. దావీదుకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, దావీదుకు దేవుడు బహుమానం ఇస్తాడు. సౌలు అంటాడు 26వ అధ్యాయం అంటాడు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అనే మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే దావీదు చూశాడు, నేను వెళుతున్నాను, ఎవరు వస్తారు అంటే అబిషై వస్తాను అన్నాడు. అన్న తర్వాత చాలా మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ ఓ శత్రువుని దగ్గరికి వెళ్ళడం అంటే ప్రాణాలు వదిలేసి వెళ్ళాలి తప్ప, ఓ శత్రువు వెదికే వారి దగ్గర తప్పించుకున్న దావీదు ఇప్పుడు దావీదే వెళుతున్నాడు. అంటే ఒకవేళ తన ప్రాణాలు పోగొట్టుకొని వెళుతున్నాడా అన్నట్లుగా అనిపిస్తుంది. వెళ్ళాడట. వెళితే అక్కడ సౌలుకు మెలకు లేదు, ఆ అబినేరుకు మెలకు లేదు, 3000 మందికి మెలకు లేదు. వెంటనే తల దగ్గర ఈటి తీసుకున్నాడట, నీలబుడ్డి తీసుకున్నాడట. తీసుకొని దావీదు ఏమయ్యాడు అంటే చాలా దూరం వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ కొండ కొన మీద నిలబడ్డాడు. వాళ్ళేమో ఆ కొండ కొన మీద ఉన్నాడు, మధ్యలో గ్యాప్ ఉంది. ఇక పిలవడం ప్రారంభిస్తున్నాడు దావీదు వచ్చేసి. ఎవరిని అంటే అబినేర్ని పిలుస్తున్నాడు. అబినేర్ అంటాడు, రాజుకి నిద్ర భంగం కలగజేస్తున్నావు ఏమిటి అని అంటే అబినేర్ని అడుగుతూ ఉంటాడు. ఏమని అంటే, అబినేరు నువ్వు కరెక్ట్ గా డ్యూటీ చేస్తున్నావా నీ రాజుకి? ఒకవేళ ఏ వ్యక్తి అయినా వచ్చి నీ రాజును చంపేస్తే నువ్వు గాఢ నిద్రలో ఉంటావా అని అంటే, నా రాజుకి నిద్రభంగం కలగజేస్తున్నావేమిటి అన్నాడు. ఈ మాటలు వినే లోపల సౌలు మెలుకున్నాడట. ఇది దావీదు స్వరములాగా ఉన్నదే, ఎక్కడో దావీదు స్వరం వినబడుతుందే, వెళ్ళి చంపేద్దాం అని ఆవేశంతో లేచాడు. లేస్తే దావీదు చాలా పర్లాంగ దూరంలో అవతల కొండ మీద కనబడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు, కదా నీవిదేన డ్యూటీ చేసేది నీ రాజుకి? మీ దగ్గర ఈటి ఉందో లేదో చూడండి, మీ దగ్గర నీలబుడ్డి ఉందో లేదో చూడండి. తీర చూస్తే ఈటి లేదు, నీలబుడ్డి లేదు. దావీదు చూపిస్తున్నాడు, నేను మీ దగ్గరికి వచ్చాను, నువ్వు కాపలా కాయవలసిన విధంగా కాపలా కాయట లేదు. ఇదేనా ఒక రాజుకు నువ్వు చేసే డ్యూటీ? ఇదేనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మీ దగ్గరికి వచ్చాను, మీ 3000 మంది గాని లేక నీవు గాని నన్ను ఏమాత్రం కూడా చూడలేదు. నేను ఈడు తీసుకొని వచ్చా, మీ దగ్గరకు వచ్చి నీలబుడ్డి నేను తీసుకొని వచ్చాను. కనుక సౌలుకు చూపిస్తే ఆ సౌలు అంటాడు, కదా నిజంగా నా తరువాత రాజుని దేవుడు నిన్నే చేస్తాడు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకు ప్రతిఫలం ఇస్తాడు అంటే ఆ మనస్తత్వము, నేను ఇంత అపకారం చేసినా గాని నువ్వు నాకు ఉపకారం చేస్తున్నావే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవునికి కావలసినది. మనం ఉపకారం చేసేవారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పారు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43-44 వచనాలు చదివితే అక్కడ ఏముంది అంటే, మీ శత్రువుని ద్వేషించండి అన్న మాట మీరు చదివారు కదా, పాత నిబంధన గ్రంథం మాట ఎత్తి మాట్లాడుతున్నారు ప్రభు. ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, మీ శత్రువులని ప్రేమించుడి అని ప్రభు మాట్లాడుతున్నారు. దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే, దేవుడు నీకు బహుమానం ఇవ్వాలి అంటే ఏం చూసి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలి? శత్రువుని శత్రువుగానే నువ్వు చూస్తున్నావు, మిత్రుడిని మిత్రుడుగా చూస్తున్నావు, శత్రువుని శత్రువుగా చూస్తున్నావు. దేవుడు నీకు ఏ ప్రతిఫలం ఇస్తాడు? క్రీస్తుని ఎరగక ముందంటే శత్రువుని శత్రువుగా చూశావు, కానీ క్రీస్తుని ఎరిగిన తర్వాత, క్రీస్తు ప్రబోధనాలు మనలోకి వచ్చిన తర్వాత కూడా శత్రువును మనం ప్రేమించలేకపోతున్నామే. పాత నిబంధన గ్రంథంలో శత్రువుని శత్రువుగా చూశారు. ఆ కాలంలో ఉన్న దావీదు మరి అలాగునే లేడు, కొత్త నిబంధనలు ఉన్నవాడు లాగా చేశాడు. కొత్త నిబంధనలు ఉన్న ప్రబోధనాలు, కొత్త నిబంధనలు ఉన్న బోధ ప్రకారంగా నడిచాడు. పాత నిబంధనలు ఉండి కూడా మనం కొత్త నిబంధనలో ఉండి పాత నిబంధన బోధన అనుసరిస్తున్నాం. శత్రువుని శత్రువుగానే మనం చూస్తున్నాం, మేలు చేసేవారికి మేలు చేస్తున్నాం, ఉపకారం చేసేవారికి ఉపకారం చేస్తున్నాం.
కానీ ఉపకారం చేసే వారికి కూడా అపకారం తలపెట్టిన వాడు సౌలు. కానీ దావీదు వ్యక్తిత్వం ఏంటంటే అపకారం చేయి.